ఎవరైనా ఈ సినిమా చూస్తే చాలా అఫెండ్ అవుతారు లేట్ అయింది ఎందుకంటే సినిమా చూడడానికి త్రీ డేస్ పట్టింది అంటే కొంచెం కొంచెం చూస్తున్నా దానికి రీజన్ వచ్చేసి ఒక ట్వంటీ మినిట్స్ తీయాల్సిన సినిమాని టూ అవర్స్ డ్రాగ్ చేశారు బయ్యా అండ్ నేను స్కిప్ చేయకుండా చూడలేని సినిమాని బ్రో ఎన్ని కష్టాలు బ్రో కానీ ఏ మాటకు ఆ మాట ఫుల్ ట్రోల్ మెటీరియల్ ఉంటుందేమో అనుకున్నా బట్ మై సర్ప్రైజ్ అలాంటిదేం లేదు డైరెక్టర్ చాలా తెలివిగా ఒక థ్రిల్లర్ జోనర్ ని సెలెక్ట్ చేసుకున్నారు భయ్య బట్ తెలివి తక్కువ పని ఏం చేశాడంటే హీరో సెలెక్షన్ హీరోని డైరెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాడా లేకపోతే డైరెక్టర్ నే హీరో సెలెక్ట్ చేసుకున్నాడా ఆ పైవాడికే తెలుసు బ్రీత్ అనే సినిమా ఒక హాస్పిటల్ చుట్టూ తిరిగే స్టోరీ భయ్యా సారీ హాస్పిటల్ లోపల జరిగే స్టోరీ ఆ హాస్పిటల్లో సీఎం కి ఏదో హెల్త్ ఇష్యూ వల్ల జాయిన్ చేస్తారు ఆ హాస్పిటల్ పేరే బ్రీత్ అసలు సీఎం ఎందుకు జాయిన్ చేస్తారు హీరో కి సీఎం కి కనెక్షన్ ఏంటి హీరో ఆ హాస్పిటల్ లో ఏం చేస్తూ ఉంటాడు అనేదే సినిమా ప్లాట్ వినడానికి బాగుంది కదా బట్ సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదు భయ్యా సినిమాని ఎగ్జిక్యూషన్ పక్కన పెడితే హీరో ఇంకా అదర్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా బ్యాడ్ గా ఉంది వెన్నెల కిషోర్ గారు కూడా ఉంటారు భయ్య ఈ సినిమాలో కానీ ఆయన కామెడీ కూడా అవుట్ అవ్వలేదు హీరో గారిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి తయారు చేసినట్టున్నారు ఆ బాడీ లాంగ్వేజ్ ఇంకా పర్ఫార్మెన్స్ చూస్తే అలానే అనిపిస్తుంది ప్రతిదానికి ఒకటే ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటారు ఆనందం వచ్చినా బాధ వచ్చిన మోస్ట్ ఆఫ్ ద మూవీ హీరో ఇన్నర్ వాయిస్ లో ఉంటుంది ఆ ఇన్నర్ వాయిస్ కూడా అప్ప అప్పచెప్పినట్టుంటది ఓనర్ గారు మా అమ్మాయి బస కింద పడినది ఆమెకు దబ్బలు తగినది పుత్తూరులో చేర్పించినాము అలాగే నమస్తే సినిమా మొత్తం లోనే జరుగుతూ ఉంటది భయ్యా కానీ ఆ హాస్పిటల్ ని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు అనిపించింది డాక్టర్స్ ని కాంట్రాక్ట్ కిల్లర్స్ లాగా చూపించారు భయ్యా ఈ సినిమాలో వాళ్ళని ఒక మాఫియా లాగా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేశారు ఐ అగ్రి టాగూర్ సినిమాలో హాస్పిటల్ సీన్స్ లో జరిగినట్టు ఇంకా జరుగుతున్నాయి హాస్పిటల్స్ లో బట్ ఈ సినిమాలో డాక్టర్స్ ని చాలా బ్యాడ్ గా చూపించారు భయ్యా డాక్టర్స్ ఎవరైనా ఈ సినిమా చూస్తే చాలా అఫెండ్ అవుతారు సో ఓవరాల్ బ్రీత్ మూవీ నేను అనుకున్నంత బ్యాడ్గా లేదు భయ్యా ఓటీటీ కాబట్టి త్రీ ఫోర్ డేస్ పట్టింది చూడడానికి సినిమా థియేటర్ లో అయితే చూసేవాడిని కాదేమో సినిమాటోగ్రఫీ కొంచెం డీసెంట్ గానే ఉంది భయ్యా జోనర్ కి తగ్గట్టు సో అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ పాయింట్ ఫైవ్ టమాటోస్ భయ్య ఒకవేళ మీరు ఈ సినిమా చూసింటే మీరు ఏం టమాటోస్ ఇస్తారో ఒకటి హిందీలో కేకే మెనన్ అని ఒక యాక్టర్ ఉన్నారు భయ ఆయనది అంకూర్ అరోరా మర్డర్ కేస్ అని ఒక సినిమా ఉంది హాస్పిటల్ చుట్టూ జరుగుతుంటుంది సినిమా ఒకవేళ చూడపోతే చూసేయండి ఈ వీక్ మూవీ రికమెండేషన్ అదే ఓకే సో జస్ట్ ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా పుచ్చోక్ పుచ్చోక్